కరోనా విలయంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మీ సేవ ఆపరేటర్ల ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన పనులు చేపట్టడంపై టీఎంఓఏ బాన్సువాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పారాభిషేకం చేశారు. మీ సేవ నిర్వాహకులకు ప్రతి సంవత్సరం చేయవలసిన రెన్యువల్ మొత్తం 5000 ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో భరించడం, నిర్వాహకులకు ఆర్థిక ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని 12000 రూపాయలు మొత్తం వడ్డీ లేని రుణం కింద మంజూరికి జీవో జారీ చేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. ఆపరేటర్లకు భరోసా కల్పించిన ప్రభుత్వానికి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఈసీడీ కమిషనర్ వెంకటేశ్వర్లు, దీనికి గాను కృషి చేసిన టీఎంఓఏ రాష్ట్ర శాఖ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా కార్యదర్శి వంశీధర్, ఉపాధ్యక్షులు అరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బాన్సోడ పట్టణంలో డివిజన్ స్థాయిలో మీ సేవా నిర్వాహకుల బాధక సాధకాలను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది కాలం పాటు రెన్యువల్ అమౌంట్ 5000 రూపాయలు, అదే విధంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీసేవ ఒక్కొక్క మీసేవ నిర్వాహకుడికి 12000 రూపాయలను రుణంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మా మీసేవ నిర్వాహకుల తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా మా శాసన సభాపతి పోచారం సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరోనా మహమ్మారి విజృంభించి సుమారు 2 నెలల కాలంగా మీ సేవ ఆపరేటర్లు నష్టపోతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు, స్థానికంగా మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ సేవలో అంటే పేరుకే కనిపిస్తున్నాయి, కానీ ఎలాంటి బత్యం లేని పరిస్థితి. మామూలు రోజుల్లోనే సాదాసీదాగా నెట్టుకొస్తున్న మేము ప్రస్తుత తరుణంలో 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నాము. దీనిని వారు సాదరంగా ఆహ్వానిస్తూ మా యొక్క బాధలను అర్థం చేసుకొని మా ISD గారు, ఐటీ శాఖ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు వీరంతా చర్చించుకుని మాట్లాడి మరియు మా టీఎంఓఏ రాష్ట్ర అధ్యక్షులు జీవన్ ప్రసాద్ గారితో చర్చించి మా సాధక బాధలు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ఒక ఏకకాలంలోనే అన్నీ జరిగి మాకు సంవత్సరానికి రెన్యువల్ చేయాల్సిన 5000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి సబ్సిడీ మీద ప్రభుత్వం భరిస్తూ మరియు 12000 రూపాయలు రుణంగా ఇచ్చింది. ఈ రుణాన్ని కూడా విడతల వారీగా తీసుకోవడానికి ప్రభుత్వం మా సంఘం మధ్య MOU జరిగింది.